మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. ఎవరికైనా పాము కనిపిస్తే చాలు, వెనక్కి తిరిగి చూడకుండా ఆమెడ దూరం పరిగెడతాం. పామును చూస్తే ప్రతి ఒక్కరికి కాళ్ళు గజగజ వణికిపోతాయి. సాధారణంగా పాము కనిపిస్తే చంపేయడం, పారిపోవడం చేస్తూ ఉంటాం. అదే పాము పొరపాటున ఇంట్లోకి ప్రవేశిస్తే తట్టా బుట్టా సర్దుకొని ఇంటిని ఖాళీ చేసేస్తాం. కానీ ఓ గ్రామంలో మాత్రం మనుషులతో పాటు పాములు కూడా వాళ్లతో జీవిస్తున్నాయి. అది కూడా ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరట. ఇది వినడానికి విడ్డూరంగా ఉంది కదా, నేను చెప్పేది నిజం, నమ్మకుంటే మీరే చూడండి. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా షేట్పాల్ అనే ఓ గ్రామం ఉంది. అక్కడ 2600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ గ్రామంలో మనుషులున్నట్టు రకరకాల పాములు, విషపూరితమైన నాగుపాములు కూడా ఉన్నాయి. ఇక్కడ అందరి కుటుంబంలో పాములు చాలా ముఖ్యమైనవి. ఈ గ్రామంలో పిల్లలు పాములతో ఆడుకుంటారు. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే కోబ్రా పాములకు నిలయంగా చెప్పొచ్చు. ఇక్కడ గ్రామస్తులు పాములను ఎంతో భక్తితో పూజిస్తారు, ఎంతో గౌరవం కూడా ఇస్తారు. గ్రామంలో జనాభా కంటే పాములే ఎక్కువగా ఉన్నాయని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తులు ఆ పాములకు ఏ హాని తలపెట్టరు, కాబట్టి పాములు కూడా గ్రామస్తులకు ఎలాంటి హాని చేయవు. మరో విశేషం ఏంటంటే పాములు ఇళ్లలోనే నివసిస్తాయి, ఇంట్లోకి వస్తాయి, వంటగది, బెడ్రూమ్, ఇలా అనేక చోట్లకు వస్తాయి. ఈ ఊర్లో పాముల్ని కుటుంబ సభ్యులుగా పరిగణిస్తారు. అందుకే ఇల్లు కట్టేటప్పుడు పాములు ఉండేందుకు వీలుగా ఇంటి లోపల బొరియలను ఏర్పాటు చేస్తారు. ఇంట్లోని పిల్లలు కూడా ఈ పాములను చూసి భయపడకుండా వాటితో కలిసిపోతారు. అంతేకాదండోయ్, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పాముల్ని కూడా వెంట తీసుకెళ్తారట. టీచర్లు కూడా వాటిని చూసే బోధిస్తారట. ఈ గ్రామంలోని పిల్లలు పాములంటే అస్సలు భయపడరు, ఎందుకంటే పాములు జనాల మధ్యనే పెరుగుతున్నాయి. అందుకే పిల్లలు పాముల్ని మెడలో వేసుకుని తిరుగుతారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఊరికి వెళ్తే పాములు కాటేస్తాయని చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏదీ జరగలేదట. ఇప్పటి వరకు పాములు కాటేసినట్టు ఒక్క కేసు కూడా నమోదు కాలేదట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.